2023 క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా ముందుంది అగ్నిపరీక్ష. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్పులో భారత్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసింది. పాయింట్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్తో పాటు అపజయం అనేది లేకుండా న్యూజిలాండ్ కూడా 6 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. రన్ రేట్ ప్రకారం భారత్ మొదటి స్థానంలో ఉండగా 2 స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఇప్పటి వరకు భారత్ ఆటగాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా సునాయాసంగానే విజయం అందుకున్నారు. కానీ వారికి అసలే సిసలే పరీక్ష ముందుంది. అది ఎలా అనుకుంటున్నారా? భారత్ ఆడే తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ గురించి భారత టీం అభిమానులు అంతగా ఆలోచించనవసరం లేదు. బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్ విషయంలో టీమిండియా ఆటగాళ్ళు ఓ ప్లానింగ్తో ఉంటారు. కాబట్టి భారత్కే విజయ అవకాశం ఎక్కువ. అయితే ఆ మ్యాచ్ అనంతరం టీమిండియాకు అసలైన పరీక్ష ఎదుర్కానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లను భారత్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఈ 3 మ్యాచ్లే భారత్ కీలకం కానున్నాయి. ఈ జట్లపై పోటీకి రోహిత్ శర్మ ఎలా సిద్ధమవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్ళు మంచి ఫామ్లో ఉండటంతో పాటు శుభ్మన్ గిల్ తిరిగి జట్లోకి చేరడంతో భారత టీం పటిష్టంగా కనిపిస్తుంది. అలాగే టీమిండియా బౌలర్ కూడా మంచి ఫామ్లో ఉండడం అనేది భారత్కు కలిసి వచ్చే అవకాశం. ఇంకా స్వదేశంలో ఈ మ్యాచ్లో జరుగుతుండడం కూడా భారత్కు కలిసి వచ్చే పాయింట్. అయితే ఎన్ని ప్లస్లు ఉన్నా ఎన్ని మైనస్లు ఉన్నా బరిలు ఉన్నప్పుడు రోహిత్ తీసుకునే నిర్ణయాలే జట్టును విజయ తీరాలకి చేర్చాలి. కాబట్టి బలమైన జట్టును ఎదుర్కొనే సమయంలో రోహిత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాల్సి ఉంది.